Hi friends, welcome to Simple Math Techniques. ఈ రోజు మనం 9 చే ఏ విధంగా భాగహారం చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా అందరూ కూడా తీసివేతలను ఉపయోగించి భాగహారం చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మనం కూడికలను ఉపయోగించి 9 చే ఏ విధంగా భాగహారం చేయాలో తెలుసుకుందాం. మొదటి ఉదాహరణగా 2123ని 9 చే ఏ విధంగా భాగించాలో చూద్దాం. ముందుగా 2123ను అదే విధంగా రాసుకోవాలి. 2123లో మొదటి అంకె అయిన 3ను కొట్టివేయగా మిగిలిన సంఖ్య 212ను దాని కిందనే రాయాలి. 212లో మొదటి అంకె అయిన 2ను కొట్టివేయగా మిగిలిన సంఖ్య 21ని దాని కిందనే రాయాలి. 21లో మొదటి అంకె అయిన 1ని కొట్టివేయగా మిగిలిన అంకె 2ను దాని కింద రాయాలి. ఇందులో ఒకట్ల స్థానంలో ఉండే అంకెలన్నిటినీ కూడగా మనకు శేషం వస్తుంది. మిగిలిన సంఖ్యలన్నింటినీ కూడగా భాగఫలం వస్తుంది. 3 2 5, 5 1 6, 6 2 8, 8 శేషం అవుతుంది. 2 1 3, 3 2 5, 1 2 3, 235 భాగఫలం అవుతుంది. ఉదాహరణగా 1024ను 9 చే ఏ విధంగా భాగించాలో చూద్దాం. ముందుగా చెప్పినట్లు 1024ను అలాగే రాసుకోవాలి. 1024లో మొదటి అంకె అయిన 4ను కొట్టివేయగా మిగిలిన సంఖ్య 102ను దాని కిందనే రాయాలి. 102లో మొదటి అంకె 2ను కొట్టివేయగా మిగిలిన 10ని దాని కిందనే రాయాలి. 10లో మొదటి అంకె 0ను కొట్టివేయగా మిగిలిన 1ని దాని కింద రాయాలి. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఉండే అంకెలన్నింటినీ కూడగా వచ్చినది శేషం, మిగిలిన సంఖ్యలన్నీ కూడగా వచ్చినది భాగఫలం. ముందుగా 2 + 0, 2 2 1 3, 0 + 1 1 1, సో 113 ఉన్నది భాగఫలం. 4 2 6, 6 1 7, 7 అన్నది శేషం అవుతుంది. చెప్పిన రెండు ఉదాహరణలలో అంకెల మొత్తం 9 కన్నా తక్కువగా ఉన్నది. మరి అంకెల మొత్తం 9 కంటే ఎక్కువ ఉండేటువంటి సంఖ్యల యొక్క భాగహారంను ఇప్పుడు చూద్దాం. ఈ ఉదాహరణలో అంకెల మొత్తం 9 కన్నా ఎక్కువగా ఉన్నది. ఇటువంటి సంఖ్యలని 9 చే ఏ విధంగా భాగించాలో చూద్దాం. ముందుగా చెప్పినట్లు 2346ని అదే విధంగా రాయాలి. ఇందులో మొదటి అంకె 6ను కొట్టివేయగా మిగిలిన సంఖ్య 234ను దాని కింద రాయాలి. 234లో మొదటి అంకె 4ను కొట్టివేయగా మిగిలిన 23ను దాని కింద రాయాలి. ఇందులో 3ను కొట్టివేయగా మిగిలిన అంకె 2ను దాని కింద రాయాలి. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉండే అంకెలన్నిటికీ కూడగా శేషం వస్తుంది, మిగిలిన సంఖ్యలన్నీ కూడగా భాగఫలం వస్తుంది. మొట్టమొదటగా భాగఫలం కొడదాం. 4 3 7, 7 2 9, 3 + 2 5, 2 శేషమును కూడగా 6 + 4, 10, 13, 13 2 15. ఇక్కడ శేషం 9 కన్నా ఎక్కువ ఉన్నది కనుక శేషంలో నుంచి 9ని తీసివేయాలి. 9ని ఒకసారి తీసివేస్తున్నాం కాబట్టి భాగఫలంలో 1ని కలపాలి. 15లో 9ని తీసివేయగా 6 శేషం అవుతుంది. ఇక్కడ 1ని భాగఫలం కలుపగా 9 + 1 10, 5 + 1 6, 2 260 భాగఫలం అవుతుంది. 4వ ఉదాహరణలో కూడా అంకెల మొత్తం 9 కన్నా ఎక్కువ ఉన్నది. సో మొట్టమొదటగా 5314ను అదే విధంగా రాయాలి. ఇందులో మొదటి అంకె 4ను కొట్టివేయగా మిగిలిన సంఖ్య 531ని దాని కింద రాయాలి. ఇందులో మొదటి అంకె 1ని కొట్టివేయగా మిగిలిన సంఖ్య 53ను దాని కింద రాయాలి. ఇందులో మొదటి అంకె 3ను కొట్టివేయగా మిగిలిన అంకె 5ను దాని కింద రాయాలి. ఇక్కడ ఒకట్ల స్థానంలో అంకెలను కూడగా శేషం వస్తుంది, మిగిలిన సంఖ్యలను కూడగా భాగఫలం వస్తుంది. 1 + 3 4, 4 + 5 9, 3 + 5 8, 5, 4 + 1 5, 5 + 3 8, 8 5 13. శేషం 13 అన్నది 9 కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి 9ని ఒకసారి దీంట్లోంచి తీసివేయాలి. ఒకసారి తీసివేస్తున్నాం కాబట్టి భాగఫలంలో 1ని కలపాలి. సో 13లో 9 పోతే 4 అన్నది శేషం అవుతుంది.
ఇక్కడ 9ని ఒకసారి తీసివేయడం వల్ల భాగఫలంలో 1ని కలుపుతున్నాం కాబట్టి 9 + 1 = 10, 8 + 1 = 9, 5. 590 అన్నది భాగఫలం అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏ సంఖ్యలనైనా 9 చే కూడికలను ఉపయోగించి సులభంగా భాగహారం చేయవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.